అందరూ భయంగా ఉన్నారు భయంగా ఉన్నారా లేదా భయం పోయిందా లేదా పోవాలా లేదా తమలో ఒక్కసారి ఆలోచించండి ఈ దిక్కుమాలిన పాలన ఎవరిపైన కేసులు పెడతారు అశోక్ గజేంద్రరాజు పైన కేసులు నేను అడుగుతున్నా ఎవరైనా ఈ కొండేవాళ్ళు అశోక్ ఒక్క పైసా ఎప్పుడైనా అవినీతి చేశాడా ఎవరైనా నిరూపిస్తారా ఎవరు నిరూపిస్తారా తమ్ముళ్ళు ఈ ప్రభుత్వానికి సిగ్గుందా సేవ చేస్తే సమస్తలపైన కేసులు పెడతారా ఎవడైనా విజయనగరం అంటే అశోక్ గారి కుటుంబం విజయనగరం ఆదుల కుటుంబం వాళ్ళు ఏర్పాటు చేసిన సేవా సంస్థలు వాళ్ళు కట్టించిన దేవాలయాలే గుర్తొస్తాయి ఇక్కడ అలాంటి దేవాలయాల పైన జగన్ రెడ్డి నీ దిక్కు మారిన పరిపాలన ఎన్ని కేసులు పెడతావు ఎట్టు భయపడతావా మీరు తమలో ఒకటే అడుగుతున్నా ఏ తమ్ముడు భయపడవలసిన అవసరం లేదు ఎన్టీ రామారావు గారు పాత సినిమా ఒకసారి గుర్తుపెట్టుకోండి బొబ్బలి పులి ముందుకెళ్ళండి నేను మీకు అండగా ఉంటా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వస్తున్నారు అడగండి మీకు జరిగిన అన్యాయం చెప్పండి చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది నేను చూశాను నేను శ్రీకాకుళం రాకమునుపు అందరూ భయభ్రాంతులైపోయారు పనికి మారిన ప్రభుత్వం తప్పుడు కేసులు పెడతారు మన మీద నేనే ఇక్కడ రామతీర్థం వచ్చినప్పుడు చూశాను తమ్ముడు నా మీద కేసు పెడతాడు నేను చెప్పా పీక్కోమన్నా ఏం పీక్కుంటా మర్యాదగా చెప్తే అర్థం కాదు మంచి భాష మాట్లాడితే అర్థం కాదు ఇలాంటి పనికి మారిన దద్దమ్మలకి అందుకే చెప్పా సరదార్ మంచికి మంచి పేదవాళ్ళ మీద నీ యొక్క పెత్తనం చూపిస్తే నేను అండగా ఉంటా వాళ్ళ రక్షించుకునే శక్తి సామర్థ్యం తెలుగుదేశం పార్టీకి ఉంది నీ తమ్ముళ్ళు అన్ని పెరిగిపోయినాయా బాధుదే బాధలు కదా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కదా రేపు ఏళ్ళున్న మళ్ళా ఆర్టీసీ రేట్లు పెంచుతానంట ఏమైనా కరెంటు ఛార్జీలు భరించే పరిస్థితుల్లో మీరున్నారా 2004 కంటే ముందు ఒకసారి ఆలోచించండి కరెంటు కొరత నేనే ఆ రోజు కరెంటు కొరత తీర్చా రేట్లు పెంచరా 2014 తెలుగుదేశం లేదు మళ్ళా కరెంటు వ్యవస్థ ఎత్తిపోయింది 2004లో మళ్ళా కరెంటు కొరత తీర్చి కరెంటు ఛార్జీలు పెంచకుండా మెరుగైన కరెంటు ఇచ్చానా లేదా అని మనం అడుగుతున్నా ఇప్పుడు కరెంటు వస్తా ఉందా రేట్లు పెరగలేదా బాగా పెరిగాయా లేదా బాధుడే బాధుడు ఎవరా కాదా ఏం తమ్ముళ్ళు కొత్త తెలివి వచ్చింది ముఖ్యమంత్రి సావు తెలివి ఆ తెలివి ఏంటంటే ఒక అపార్ట్మెంట్ ఉంటే ఒకప్పుడు 4 మీటర్లు అన్ని చేసి ఒకే మీటర్ పెట్టి మినిమం ఛార్జెస్ కూడా వడ్డిస్తున్నారు ఈ ముఖ్యమంత్రి ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా మద్యం రేట్లు పెరిగాయా లేదా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయా లేదా పేదవాళ్ళ కూలి పెరిగిందా ప్రజల ఆదాయం పెరిగిందా ఏం తమ్ముళ్ళు కానీ నీకు మాత్రం అవసరం రావడంలా నా ఆడబిడ్డల కోపం రావడంలా మీ బతుకుని దెబ్బతీశారు మీ పొట్ట కొట్టారు అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మనలందరినీ భయభ్రాంతులు చేసి
ఈ ముఖ్యమంత్రి ఈ ఎమ్మెల్యేలు తీవ్రవాదులు మారగా తయారైపోయారు మన ఆస్తులు కబ్జా చేస్తారు ఎక్కడన్నా మన మీద రౌడీలు చేస్తారు మన దగ్గర దాదా మామూలు వసూలు చేస్తారు నేను అడుగుతున్నా చిన్న షాప్ ఉంటే ఆ షాప్ వారు కూడా డబ్బులు ఇవ్వాలి ఎవడబ్బా సొమ్మయ్యా ఏ ఊరికయ్యా మీరు రౌడీలు ఏం చేస్తారు నేను అడుగుతున్నా కబర్దార్ జాగ్రత్తగా పెట్టుకోండి మా ప్రజలు తిరగబోలు చేస్తే తిరుగుతుంటే మీరు పారిపోతారు గుర్తుపెట్టుకోండి ఒక రాక్షస పాలన ఒక నయ్యంత పాలన ఈరోజు చాలా దారుణంగా తయారైపోయింది అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఉండే కోరుతున్నా దేని తమ్ముడు ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా ఏంటమ్మా చదువుకుంటున్నాం ఉద్యోగాలు వస్తాయో తెలియదు కాబట్టి ఏం చేయాలి సార్ అమ్మా ఒకటే మార్గం క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఉద్యోగాలు అక్కడ వస్తాయి ఒకటే మార్గం నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ప్రత్యేక హోదా కోసం ఈ ముఖ్యమంత్రి ఎన్నికల ముందు మాట్లాడలేదు తమ్ముళ్ళు ప్రత్యేక హోదా మన హక్కుని చెప్పాడా లేదా మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పాడా లేదా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడా లేదా ఎందుకు ఇప్పుడు ప్రత్యేక హోదా మాట్లాడా ఢిల్లీ మెడలు వంచుతానని చెప్పాడా లేదా ఇప్పుడు ఢిల్లీ దగ్గర మెడలు వంచాడా లేదా ఏం తమ్ముళ్ళు మళ్ళీ మీ ఒకవేళ జగన్ రెడ్డికి భయం కానీ మీకేం భయం నాకేం భయం కేసు పెడతారు అంతే కదా కేసు పెడితే అడగండి పోలీసుల్ని తప్పుడు కేసులు పెడితే కబర్దార్ పోలీసులు పోలీసుల్లో చాలా మార్పు వచ్చింది ఇంకా ఒకరిద్దరు నిన్ను కూడా గుర్తుపెట్టుకోవాలి అనకాపల్లిలో చోడవరంలో నేనే పోలీసు తరపున మాట్లాడితే మీ డిఏలు టీఏలు అన్ని కూడా 17 కోట్లు రిలీజ్ చేశారు తమ్ముళ్ళు మీ కష్టాల పైన కూడా నేనే స్పందించాలి